నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు శబానా. తొలి పూజ అందుకునే వినాయకుడి ఆశీర్వాదమే విజయానికి సోపానం. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నల్లగుట్టపల్లి గ్రామం బీసీ కాలనీలో వినాయక నిమజ్జనంలో భాగంగా గురువారం రోజున భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా వినాయక ఉత్సవ విగ్రహ నిమజ్జనం వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ, భాద్రపద మాసంలో విశిష్టమైన తిథిగా కనబడుతున్నది వినాయక చవితి అని, దీనిని గణపతి చతుర్థిగాను వినాయక చతుర్థిగాను వినాయక చవితిగాను బహువిధముల పేర్లతో ఉత్సవాన్ని జరుపుకుంటారని తెలిపారు. బాలగంగాధర తిలక్ గారి నేతృత్వంలో సనాతన ధర్మాన్ని సంఘటితం చేసే నేపథ్యంలో వినాయకుడికి కూడా నవరాత్రులు ఏర్పాటు చేసి యువతనంతటినీ కూడా సామూహికంగా చైతన్యవంతమైన ఒక మంచి మార్గంలో నడిపించేటటువంటి ప్రయత్నం గణపతి నవరాత్రులతోటే సఫలీకృతమైందని అన్నారు. గణాల కన్నిటికీ అధిపతి గణపతి అని, విఘ్నాలను నాశనం చేసేటువంటి శక్తి వినాయకుడికి ఉందని, అష్టైశ్వర్యాలను ప్రసాదించే మహిమ వినాయకుడికి ఉందని, వినాయకుడిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే సేవిస్తారో అటువంటి వారికి ఏ పనిలో అయినా విజయం వరిస్తుందని తెలియజేశారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్.